ఇవాళ ఇంత పెద్ద మెజారిటీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తప్పకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫైటర్ దానిలో ఏమీ అనలేదు ఇలా కేసీఆర్ కు టార్గెట్ నేను రేవంత్ రెడ్డి ఇద్దరమే ఇద్దరమే టార్గెట్ నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ నుంచి వచ్చిన ఫైటర్ అనుమానలేదు దానిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా విజయం సాధించింది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా నా కోసం పార్టీ కోసం కష్టపడి నిద్రాహారాలు మని ధర్మం కోసం పనిచేసినటువంటి నా కరీంనగర్ కార్యకర్తలకు వాళ్ళ యొక్క సేవలు వాళ్ళ కష్టపడ్డ తీరు అసలు తెలంగాణలో నేను పర్యటన పోయినప్పుడు ఏడ పోయినప్పుడు అన్న కరీంనగర్ కార్యకర్తలు హీరోలన్న మహిళా కార్యకర్తలు కూడా అన్ని బంద్ చేసి అన్ని పనులు పక్కబెట్టి బీజేపీ గెలుపు కోసం నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలంగాణ మొత్తం చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది. వాళ్ళ ప్రతి కార్యకర్త నిద్రాహారాలు మాని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కరీంనగర్ లో కష్టపడి పనిచేశారు ఇష్టపడి పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తారని కూడా ఎవరు పోలే, 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఉల్టా నేను ఖర్చు పెట్టా, నేను పైసలు సంపాదిస్తానన్నారు, ఖర్చు పెట్టన్నారు, సవాల్ విసురు పారిపోయారు. వాళ్ళకి ఎన్ని 50 మంది కార్పొరేటర్లు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, సర్పంచులు, ఈ చైర్మన్ ఆ చైర్మన్ మంత్రి కోట్ల రూపాయలు. మాకెవరు? ధర్మం కోసం పనిచేసే, ధర్మాన్ని కాపాడే ధర్మరక్షకులు వాళ్లే మాకు మా వెంట ఉన్నది. ఇప్పుడు నా పోస్ట్ ఉడగొట్టడానిక వెంటబడ్డారు, ఉడగొట్టారు. నన్ను ఓడగొట్టడానిక కొంతమంది ప్రయత్నం చేశారు, ఓడగొట్టారు. ఏముంది దాని ఏమన్నది? ఓడిపోతే బండి సంజయ్ ఇంట్లో కూర్చుంటాడు. ఏంది బండి సంజయ్? పార్టీ కోసం పనిచేస్తాడు చెప్తున్నాయి కదా. బండి సంజయ్ ఓటమి గెలుపులతో బండి సంజయ్కి సంబంధం పట్టించుకోడు. బండి సంజయ్ గెలిచినా పనిచేస్తాడు, ఓడిపోయినా పనిచేస్తాడు. ఓడిపోయినప్పుడు పనిచేసిన కష్టపడి పనిచేసిన, గెలిచినాక కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా కష్టపడి పనిచేసిన. ఇలా ప్రభుత్వ ఇలా కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర ఇది, బీజేపీని తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే రేపు పైసలు కొనుక్కోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి కదా, కానీ బీఆర్ఎస్ పార్టీ రావద్దు అనుకున్నాడు, బీజేపీ రావద్దు అనుకున్నాడు. కానీ లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటింది. రకరకాల కారణాలు ఉంటాయి, చర్చ జరుగుతూనే ఉంటుంది. అది రకరకాల కారణాలు ఉంటాయి. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఈ వ్యతిరేకత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య అపాసన చేసింది. పేదలు రాష్ట్ర రంపాన పెట్టిన సందర్భంలో, ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను పాదయాత్ర చేసిన 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండనక వాననక చలనక పాదయాత్ర చేసిన, ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. కార్యకర్తలము నేను అందరం కలిసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా దానిలో విజయ పరంపర కొనసాగించడం, విజయ దుందు మోగించడం, ఆ వాతావరణం ఆ కసి ప్రజల్లో పట్టు ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఓడవటం కసి ప్రజల్లో పట్టు ఉంది.
ఆ కసిని తయారు చేసింది భారతీయ జనతా పార్టీ, ఏ మనవాళ్ళదల్ల. లావపడ్డది కాంగ్రెస్ పార్టీ. జరిగింది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ధన్యవాదాలు.